ఇక్కడ ఏం రాసి ఉందండి, జీవం గల క్రైస్తవుల సమాధుల తోట. ప్రస్తుతానికి తిరుచానూరులో ఇంకా జంప్ బ్యాచ్ ఎవరు తయారవ్వలేదు. ఇది తిరుచానూరు పని పనిస్తుంది, మాట్లాడుకుందాం. తిప్పు పర్లే. ఓకే, ఇక్కడ సమాధులు ఉన్నాయా? సమాధుల తోట అన్నారు ఎక్కడది? సమాధుల తోట అన్నారు ఎక్కడ? బోర్డు బోర్డు పెట్టారు అక్కడ. తమిళ నువ్వు? ఎంత ఊరు? అప్పుడే. ఓకే ఓకే. ఇంకా చర్చి ఎంగ ఇరుక? అంగ పక్క. ఓకే చెప్పి. థ్యాంక్ యూ అన్న, నండి నండి. సో ప్రియ హిందూ బంధువులారా, చూశారు కదా, అసలు ఇప్పుడు వాస్తవానికి సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఇప్పుడు కరోనా వచ్చినా రాకపోయినప్పటికీ కూడా మన సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ప్రపంచంలో జనాభా పెరుగుదల ఎప్పుడు ఉంది, ఇది ఎప్పుడు పెరుగుతూనే ఉంది, కానీ తరుగుదల ఏం కనబడలేదు. సునామీలు వచ్చినా, కొట్టుకుపోయినా, చచ్చినా, తుఫాన్లు వచ్చినా, పోయేవాళ్ళు పోతున్నారు, పుట్టేవాళ్ళు పడుతున్నారు. మరి ఇప్పుడు భూమి తక్కువైపోయిందని అడవులన్నీ నరికి నాశనం చేసుకుంటారు. ఓకే, దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, దట్స్ అనదర్ థింగ్. మరి ఇప్పుడు మనుషులు బతకడానికి స్థలం లేని దిక్కుమాలిన స్థితిలో ప్రపంచం ఉంటే, మరి సమాధులకి మళ్ళీ వెయిటింగ్, వాడెవడో వస్తాడు, వాడు వచ్చి సమాధులన్నీ లెక్కెడతాడని, సమాధుల కోసం స్థలం వేస్ట్ చేయడం ఎంతవరకు సైంటిఫిక్? అది ఇప్పుడు వస్తాడని చెప్పి 2000 సంవత్సరాలు అయింది, వస్తాడో రాడో ఉన్నాడో లేడో అది తర్వాత సంగతి. ఒకవేళ వచ్చిన ఆ వచ్చే టైంకి అసలు ఈ సమాధులన్నీ ఉంటాయా? సునామీలో ఎన్ని కొట్టుకుపోయినాయి. మొన్న అది ఇటలీలోనో ఎక్కడో, ఇదంతా తిరుచానూరు, యూఆర్ వాచింగ్ తిరుచానూరు టెంపుల్. ఓకే, మన టెంపుల్కి వెళ్ళాలి పోనాడు. సో ఇప్పుడు టైమింగ్ అడుగు దర్శనం అడిగేస్తే పోదు. చలో. సో కాబట్టి సైన్సు నాస్తికవాదులు అనేవాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన ఏంటంటే, పర్యావరణ హితం కోసం అందరూ శవాలను తగలెట్టాలి. మొన్న ఈ మధ్య ఒక దేశంలో ఏమైందంటే, వాళ్ళు ఈ దీని ఏమంటారు, ఈ సమాధులు ప్లేసు లేక ఈ కరోనా వలన 100,000 మంది చచ్చిపోయి ఎట్లీలో ఎక్కడో, వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ పాత చోట కప్పెట్టడం కోసం మళ్ళీ వాటిని ఉన్నవి తవ్వి అవతల పడేసి మళ్ళీ కప్పెట్టారు. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది నాన్ సెన్స్ కాన్సెప్ట్, ఆ బుక్కే నాన్ సెన్స్ అనుకోండి. కాబట్టి తెలివైన వాళ్ళు ఈ సమాధుల విషయంలో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. పద్మావతి అమ్మవారికి